ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకు హాట్ హాట్గా మారిపోతున్నాయి టీడీపీ బీజేపీ జనసేన ఈ మూడు ఒకవైపు అధికార వైసీపీ ఒక్కటే ఒకవైపు పోటీ చేస్తూ ఈసారి ఎన్నికల్లో తమ బలాబలాలు నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి అయితే కూటమి పార్టీలో సీట్ల కేటాయింపు మూడు పార్టీల నేతలకు తలనొప్పిగా మారింది చివరకు టీడీపీ కీలక నేత సినీ నటుడు హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై కూడా ఈ ఎఫెక్ట్ పడింది సీట్ల కేటాయింపులో భాగంగా హిందూపురం టీడీపీకి దక్కింది అయితే అక్కడి నుంచి పోటీ చేయాలని ఎలాగైనా తనకు టికెట్ వస్తుందని గంపెడ ఆశలు పెట్టుకున్న ఆధ్యాత్మిక గురువు శ్రీపీఠం వ్యవస్థాపకుడు అయినటువంటి పరిపూర్ణానంద స్వామి నిరాశకు లోనయ్యారు అంతేకాదు తనకు టికెట్ రాకపోవడానికి కారణం చంద్రబాబే అంటూ సంచలన ఆరోపణలు చేశారు తనకు టికెట్ ఇస్తే ముస్లింలు దూరం అవుతారని ఆయనే స్వయంగా చెప్పినట్లుగా తెలిపారు స్వామి హిందూపురం టికెట్ విషయంలో కూటమి పార్టీలు పునరాలోచన చేయకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ హెచ్చరించారు అయితే సడన్గా పరిపూర్ణానంద స్వామి బాలయకుర్చీకి ఎసరు పెట్టడం చూసి హిందూపురం ఓటర్లతో పాటు టీడీపీ బీజేపీ జనసేన కార్యకర్తలో కూడా అయామయం నెలకొంది స్వామీజీ అన్నంత పనిచేస్తే పరిస్థితి ఏంటని లెక్కలు వేసుకుంటున్నారు శ్రీపీఠం వ్యవస్థాపకులు ఆధ్యాత్మిక గురువు అయినటువంటి పరిపూర్ణాంద స్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి మరో నెల రోజుల్లో ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఆయన హిందూపురం నుంచి తను పోటీ చేస్తానని ప్రకటించడం సంచలనంగా మారింది మొదటి నుంచి పరిపూర్ణానంద స్వామి బీజేపీ టికెట్ ఇస్తుందనే ఆశలో ఉన్నారు కానీ ఈసారి టీడీపీతో బీజేపీ జనసేన పొత్తు పెట్టుకోవడంతో ఆ కోరిక కాస్త తీరేలా కనిపించడం లేదు అందుకే హిందూపురం టికెట్ తనకు ఇవ్వాలని లేదంటే ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి కూడా వెనకాడనని హెచ్చరించారు హిందూపురం టికెట్ విషయంపై పునరాలోచన చేయాలని పార్టీలకు సూచించారు స్వామీజీ గత ఏడాది నుంచి బీజేపీ తరపున హిందూపురంలో ప్రచారం చేస్తున్నారు ఆయన పలు కార్యక్రమాలు జాబ్ మేళాలు శోభాయాత్రలు నిర్వహిస్తూ స్థానికంగా పట్టు సాధించుకున్నారు అయితే సడన్గా పొత్తులు కుదరడంతో హిందూపురం టికెట్ టీడీపీ కోటాలోకి వెళ్లడంతో బీజేపీ టికెట్ విషయంలో పరిపూర్ణానంద స్వామికి హ్యాండ్ ఇచ్చింది దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు తాను హిందూపురం నుంచి బరిలోకి దిగుతానని ఒత్తులకు ముందే అధిష్టానానికి చెప్పానని గుర్తు చేశారు తనకు టికెట్ దక్కకపోవడానికి కారణం టీడీపీ అధినేత చంద్రబాబేనంటూ బాంబు పేల్చారు ఆయన హిందూపురం సీట్లను స్వామీజీకి ఇస్తే ముస్లింలు దూరం అవుతారని చంద్రబాబు స్పష్టంగా చెప్పారని ముస్లింల కోసం హిందువులను తాకట్టు పెట్టడానికి చంద్రబాబు సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు ముస్లింల కోసం ఎనభై ఐదు శాతం ఓట్ బ్యాంకు ఉన్న హిందువులను బొందలో పెట్టేందుకు ఆయన సిద్ధమయ్యారని తన ఆవేశాన్ని వెళ్ళగక్కారు తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తినని పేర్కొన్నారు హిందూపురం అసెంబ్లీ సీటు టీడీపీ కోటలోకి వెళ్ళింది కానీ పార్లమెంట్ సీటుకు పరిపూర్ణానంద స్వామి పేరును బీజేపీ హైకమాండ్ పరిశీలిస్తుందని తెలుస్తోంది పొత్తుల నేపథ్యంలో బీజేపీ తనకు టికెట్ ఇవ్వదని తెలిసే స్వామీజీ ఈ కామెంట్స్ చేశారని ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతారని చెప్పినట్లుగా సమాచారం అయితే దక్షిణాది రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఏపీ తెలంగాణలో పట్టు సాధించాలనుకునే బీజేపీ పరిపూర్ణానంద స్వామికి టికెట్ ఇస్తుందా లేదా అనేది మాత్రం ఇప్పటి వరకు క్లారిటీగా చెప్పలేదు మరి స్వామీజీ తాను చెప్పినట్లుగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడతారా లేక కూటమి అభ్యర్థికి మద్దతు ఇస్తారా ఏం జరుగుతుందో చూడాలి